कुर्चो मुन्ना अच्छा लग रहा है भाई निम्मल चूस्तुंटे इदे करेक्ट ఇంకెప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఆ పరిస్థితి నేను రానివ్వను. మీరు హ్యాపీగా ఉండండి బాయ్, మొత్తం నేను చూసుకుంటా. నువ్వు హాస్పిటల్లో ఒక మాట అన్నావు మొన్న డీజీపీ గురించి. అవును బాయ్ అన్నాను. సచ్, బిల్కుల్ సచ్, మాట నిలబెట్టుకుంటాను బాయ్. అందుకు కావాల్సిందంతా చేస్తున్నాను. మారిన ఆసన్నయ్య మున్న, ముఖ్యంగా డీజీ ఆఫ్ పోలీస్ని చంపడం తేలిక కాదు. చేసి చూపిస్తాను కదా. మీరు ఈ విషయాల గురించి ఇంకేమాత్రం ఆలోచించకండి బాయ్. ప్రశాంతంగా ఉండాలి. Okay, Anju. Take care. Bye. Thank you once again. Ammayya, maa vallato Anjuki ye problem ledu. Mummy Shiva tanto bhagane unnaru. Naa valla Anju baadhapadalsi vastademo annadi okkate naa bhayam. Nuvvu Mumbai vellipoyavani intlo telisindi kada. Evvaru emi antam leda Devi. Mee maavayya, mee daddy. Daddy party baaga archarata. Aa tarvata anta calm ayipoyinattunnaru. డాడీ మావయ్య హైదరాబాద్లోనే ఉన్నారట, ఇక్కడికి బయలుదేరలేదు. ఈ రాక్షసిక ఇంతే అని వదిలేసినట్టున్నారు. పోయినసారి మాత్రం మీ మావయ్య నిన్నెలా తీసుకెళ్లారో నాకు బాగా జ్ఞాపకం. గూండాలతో వచ్చారు, మత్తు మందిచ్చి బలవంతంగా. ఇట్ వాజ్ టూ మచ్. మావయ్య రియాక్షన్స్కి కారణాలు వేరు సూర్య. ఆయనకి నేనంటే ప్రాణం. సికిందర్ బాయ్ పెద్ద గూండా కదా, మున్నగారైన తమ్ముడనేసరికి భయపడ్డారు. అలాంటి వారికి నన్ను దూరంగా ఉంచాలని అలా తీసుకెళ్లిపోయారు. ఇట్స్ బికాస్ హీ లవ్స్ మీ. మున్నగారు ఎంత మంచివారో మావయ్యకి తెలీదు, తెలిస్తే అలా చేయరు. అన్న మంచోడు అనేది మాత్రం 100% నిజం. కావాలంటే నేనొచ్చి మీ మామయ్యతో చెప్తా. మా అన్న లెక్క ఎవ్వరుండరు. చెప్తాం, కానీ ముందు మున్నగారు నన్ను యాక్సెప్ట్ చేయని. చేస్తారు మేడం, అన్నం చూస్తున్నారు కదా. ముందు మీరు ఫ్రెండ్స్ అయినప్పుడు ఎట్లుండనో ఇప్పుడు అట్లనే ఉంటున్నాడు. నాకు అలాగే అనిపిస్తుంది. తన కోపం పోయింది, ఇక నన్ను పంపించేయరు అనిపిస్తోంది. ఓకే, నేను ఇక వెళ్తాను. బాయ్ సూర్య, చాలా టైం నా కోసం స్పెండ్ చేశావు. ఇక ఇంటికి వెళ్ళి నీ పనులు చూసుకో, నేను ఇక్కడ సేఫ్గానే ఉన్నాను. థ్యాంక్ యూ సో సో మచ్. యూ వెల్కమ్. బాయ్. దోస్త్, సికిందర్ బాయ్కి మస్తు మంది సినిమా వాళ్ళు తెలుసు, అన్నతో చెప్పి నీకు మంచి రోల్ ఇప్పమని చెప్తా. థ్యాంక్ యూ అలీ. బాయ్. బాయ్ దోస్త్. ఎల్లుండి పొద్దున్నే నేను ముంబై వస్తున్నానని మున్నగారితో చెప్పబోతున్నాను. మేడం, మీ చెవికి ఒక రింగ్ లేదు.
అయ్యో పడిపోయినట్లుంది. ఎక్కడ పడిపోయింది? లోపల చూద్దాం పదా. ఎక్కడ పోయిందో మున్నా గారు చూశారంటే? అయ్యో నేను ఇక్కడే ఉన్నానని అర్థమైపోతుంది. అయితే ఏమైంది మేడం? ఎట్లా అన్న ముందుకు వచ్చేస్తా అంటున్నారు కదా. చెప్పి రావడం వేరు, చెప్పకుండా ఇలా ఇంతకాలం తన ఇంట్లో ఉన్నానని తెలియడం వేరు. మున్నా గారికి చాలా కోపం వచ్చేస్తుంది. కష్టపడి కోపం తగ్గించాను, ఇప్పుడు ఎలా అలి? మీద పడ్డదేమో మేడం, అన్న షర్టు పెట్టినీకి పోయిండ్రు కదా. థ్యాంక్ గాడ్. దీన్ని ఇక్కడ మున్నగారు చూసుంటే అమ్మో. నీ కూతురు సింధు, నువ్వే కనిపిస్తున్నావు ధర్మాతంలో. అదే మంచితనం కనిపిస్తోంది. అంకుల్ అంకుల్ అంటూ ఎంత ప్రేమగా మాట్లాడుతుందో. నేను ఎవరినో, మీ కుటుంబాన్ని ఏం చేశానో తెలియకే కదా ఈ అభిమానం అంతా. చెబితే ఒక క్షణమైన ఈ అభిమానం ఉంటుందా? మీ వాళ్ళు ఆశించుకున్నట్టే తను అసహించుకుంటుందా? లేక నిలాక్షేపిస్తుందా? తెలుసుకోవడానికి ధైర్యం చాలట్లేదు, కానీ చెప్పకపోవడం మోసం. నీ కూతుర్ని మోసం చేయలేను ధర్మా, చెప్తాను, నిజం చెప్తాను. తనకు గతం తెలియడం కీర్తనకి ఇష్టం లేదని తెలుసు, అయినా చెప్తాను. అత్తయ్యా, నేను ఒకటి గమనించాను. మావయ్య భోంచేసేటప్పుడు మొదటి ముద్ద తీసి మిక్కు పెట్టి ఆ తర్వాత తను తింటారు కదా. నాన్నగారు అలాగే చేసేవారు. ఆయన పోయాక అన్నయ్యే మాకు నాన్నైపోయాడు. నాన్నలాగే ముందు మా అందరికీ పెట్టి
తరువాత తను తినేవాడు. అన్నయ్య అంటే సత్యబాబాయ. ఇంకో అన్నయ్య దయాబాబాయ్ అయ్యుంటారు. పెళ్ళయ్యేటప్పటికీ అన్నయ్యలు దూరమయ్యారు. అందుకని సార్ అన్నయ్యలు లేని లోటు తెలియకుండా ఉండాలని అలా మొదటి ముద్ద నాకు పెడతారు. సో స్వీట్. అఫ్ కోర్స్ మావయ్య ఈజ్ ఆల్వేస్ స్వీట్. I will call you in 5 minutes. Na friend. Sindhu. So sorry uncle. ఇందాక డిన్నర్ చేస్తున్నా. అందరూ అక్కడే ఉన్నారు, అందుకే కట్ చేశాను. పర్వాలేదమ్మా, రేపు పొద్దున మెహదీపట్నం గుడికి, అదే మీరు వచ్చారే ఆ గుడికి వస్తానమ్మా, నీతో మాట్లాడతాను. తప్పకుండా వస్తాను అంకిల్. ఉంటాను తల్లి. రేపు కలుస్తారట ఆ గుళ్ళో. No problem. We will manage. ఈ రోజంతా మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నా. మీరు ఎలా నడుస్తారు, ఎలా నవ్వుతారు, ఎలా మాట్లాడతారు ప్రతి క్షణం గుర్తు చేసుకుంటున్నాను. మీకు దూరంగా నేనింక ఉండలేను మున్నా గారు. నా వల్ల కాదు. ఐ లవ్ యూ. నేను రేపు పొద్దున ఫ్లైట్కి ముంబై వస్తున్నాను. మీ దగ్గరికి మీరు నన్ను క్షమించాలి, మీతో ఉండనివ్వాలి, లేకపోతే బతకలేను మున్నా గారు. ఈసారి
నన్ను పంపించారు కదా, మీతోనే ఉండనిస్తారు కదా. కావాలంటే ప్రతిరోజు సారీ చెప్తాను, లక్షసార్లు సారీ చెప్తాను, నన్ను మాత్రం మీతో ఉండనివ్వండి. డీజీపీ సంగతి నేను చూసుకుంటాను, మీరు బాధపడద్దు. మెహునా భాయ్, మీ పరువు నేను నిలబెడతాను. మెహునా భాయ్, మీ పరువు నేను నిలబెడతాను. రేపు మున్నగారు బయటికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిపోతాను. రాత్రి ఫ్లైట్ టైంకి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఏంటండి ఇదంతా? మన ఇంటికి గుండాలు పోలీసులు రావటం ఏంటి? అవ్వా, ఇలాంటివి మన కుటుంబాల్లో ఎక్కడైనా జరుగుతాయా? అంతా మీ చెల్లి అంజు వల్ల, తను పంపిన ఆ పిల్ల వల్ల. పోని, ఆ పిల్ల వచ్చిపోతే పోయింది. మీ తమ్ముడు తనతో అలా రాసుకొని పూసుకొని తిరగాల? అదే కదా ఇంత అనర్థం తెచ్చిపెట్టింది. ఆ విధవ స్నేహాలు చేయకపోతే కుదురుగా ఉండలేడా? పోలీసులు తన్ని జైల్లో పెట్టి తోమేస్తారని ఎంత భయపడ్డాను. టీ తా దూరం కంతలేదు మెడకో డోలని. ఎందుకండి మీ తమ్ముడికి పెత్తనాలు? ఒక పక్క సినిమా సినిమా అంటున్నాడనే చికాక్గా ఉంటే ఇవన్నీ తీసుకొచ్చి మన్నెత్తి మీద వేస్తాడెందుకు? వింటున్నారా? వింటున్నాను, అంతా వింటున్నాను. వినే లాభం? విన్నందుకు ఏదైనా చేస్తే కదా, ఏ చలనం లేకుండా కూర్చుంటారా? సూర్యతో మాట్లాడాను కదా పద్మ. మాట్లాడారులే, ఏంట్రా ఇది అని ఒక్క మాట. అంతకన్నా ఎక్కువ ఎప్పుడైనా ఏదైనా అన్నారా? అంటే తను ఇలా ఉండేవాడా? నాలుగు తగిలిస్తేనో, ఇంట్లో నుంచి వెళ్ళగొడతానని బెదిరిస్తేనో ఉపయోగం ఉంటుంది కాని. మీ తమ్ముడు పుణ్యమాని, తలుపు కొట్టిన చప్పుడు విన్న ప్రతిసారీ కంగారే. ఎవరొస్తారో ఏం జరుగుతుందోనని